హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ భూమి మీద ఉన్న అడవి ప్రపంచం మొత్తం అనేక రహస్యాలతో నిండి ఉంది. అడవిలోకి వెళ్లడం అంటే ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని వెళ్లడమే. అడవిలో ఎటు నుంచి ఎప్పుడు ఏ వైపుగా ఏ జంతువు అటాక్ చేస్తుందో ఎవరికి తెలియదు. కొన్ని జంతువులు కూడా ఇతర జంతువుల నుండి కాపాడుకొని అడవిలో జీవించడానికి కొన్ని వింతైన టెక్నిక్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ని ఆ జంతువులు సంవత్సరాల తరబడి నేర్చుకుంటూ ఉంటాయి. మరి ఈ వీడియోలో పెద్ద పెద్ద ప్రెడేటర్స్ నుండి జంతువులు తమ యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి ఎటువంటి టెక్నిక్స్ ని ఉపయోగిస్తాయి అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, హార్న్ లిజర్డ్. ఈ తొండ చూడడానికి ఒక ఏలియన్ మాన్స్టర్ లా కనిపిస్తుంది. ఇది ఎక్కువగా మెక్సికోలోని ఎడారి ప్రాంతంలోనే నివసిస్తుంది. ఇవి ఎక్కువగా చీమల్ని తింటూ ఉంటాయి. ఇవి ఎడారిలో అంత వేగంగా ప్రయాణించలేవు. దానివల్ల గద్దలకి మరియు ఇతర జంతువులకి ఇది ఆహారంగా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగానే ఏవైనా వీటిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అది దాని యొక్క ఆకారాన్ని రెండింతలు పెద్దగా చేస్తుంది. అయినా గానీ ప్రెడేటర్ జంతువు ఏమాత్రం భయపడపోతే దాని యొక్క సీక్రెట్ టెక్నిక్ ని ఉపయోగిస్తుంది. అదేంటంటే ఏదైనా జంతువు దాని మీదకి వచ్చినప్పుడు దాని మీదకి కంటితోటి రక్తాన్ని చింపుతుంది. దాన్ని చూసి ప్రెడేటర్ జంతువు దూరంగా పారిపోతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం సైంటిస్టులు కనుగొన్నది ఏంటంటే ఏదైనా దాన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అలా రక్తం చింపడం వల్ల దాని బాడీలోని 30% రక్తాన్ని అది కోల్పోతుంది. నెంబర్ 2, బొంబార్డియల్ బీటల్. ఈ కీటకం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఈ కీటకం లోపల ఒక భయంకరమైన ద్రవ్యం ఉంటుంది. ఈ కీటకానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది వదిలే ద్రవం విషపూరితమే కాదు, 100 డిగ్రీల సెల్సియస్ వేడిగా కూడా ఉంటుంది. నీరు 100 డిగ్రీల సెల్సియస్ లో ఉన్నప్పుడు ఉడుకుతూ ఉంటాయి. దాన్ని బట్టి దీని యొక్క విషం కూడా ఎంత వేడిగా ఉంటుందో ఊహించవచ్చు. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఇంత చిన్న పురుగులో ఇంత వేడి ద్రవం ఎలా వస్తుంది అని. నిజానికి దీని యొక్క శరీరంలో 2 కంటైనర్స్ ఉంటాయి, ఒకటి పెద్దది మరొకటి చిన్నది. పెద్ద కంటైనర్ రబ్బర్ లా ఉంటుంది, చిన్న కంటైనర్ ఇంజెక్షన్ లా ఉంటుంది. దానికి చాలా చిన్న హోల్ ఉంటుంది. ఎప్పుడైతే దీనికి ప్రమాదం అని ఈ కీటకానికి అనిపిస్తుందో పెద్ద కంటైనర్ ఓపెన్ అవుతుంది మరియు దాని యొక్క విషాన్ని చిన్న కంటైనర్ నుండి బయటకు వదులుతుంది. అది కూడా వాటర్ జెట్ అంత వేగంగా చిమ్ముతుంది. దాని కారణంగా ఆ విషం చాలా వేడిగా అవుతుంది. ఒకవేళ ఏదైనా జంతువు దాన్ని తినేసినా గానీ ఆ వేడి తట్టుకోలేక వెంటనే ఊసేస్తుంది. ఒకవేళ ఏదైనా దీన్ని తినేసినా గానీ దీనిలో ఉన్న విషాన్ని బట్టి అది ఖచ్చితంగా దాన్ని కక్కేయాల్సిందే. దాని యొక్క విష ప్రభావం అంత ఉంటుంది. నెంబర్ 3, ఎలక్ట్రిక్ ఈల్. నీటిలో ఉండే అత్యంత భయంకరమైన చేపల్లో ఇది ఒకటి. ఇవి ఎక్కువగా సౌత్ అమెరికా మరియు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉంటాయి. దీని యొక్క బరువు 20 కిలోల వరకు ఉంటుంది మరియు ఈ చేపలు నిజంగానే కరెంట్ ని ప్రొడ్యూస్ చేయగలవు. ఈ చేపల గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చేపలు ప్రతి 15 నిమిషాలకి ఊపిరి తీసుకోవడానికి నీటి పైభాగానికి వస్తాయి. దీని యొక్క కరెంట్ ప్రొడ్యూస్ చేసే పవర్ ఒక గుర్రాన్ని సైతం స్పృహ లేకుండా పడిపోయేలా చేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ఎలక్ట్రిక్ ఈళ్లకి కళ్ళు కనిపించవు. దాని బాడీలో ప్రొడ్యూస్ అయ్యే లైటింగ్ తోటే అవి వేటను చూసి వేటాడగలవు మరియు ఎలక్ట్రానిక్ సిగ్నల్ ని ఉపయోగించి ఒక ఎలక్ట్రిక్ ఈల్ మరొక ఎలక్ట్రిక్ ఈల్ తో మాట్లాడతాయి. ఒకవేళ ఇవి గనక ప్రమాదంలో ఉంటే 880 వాట్ల కరెంట్ ని ఇవి ప్రొడ్యూస్ చేయగలవు. ప్రొడ్యూస్ చేసి వాటిని అటాక్ చేయగలవు. దాని కారణంగానే ముసళ్ళు సైతం ఎలక్ట్రిక్ ఈళ్లకి చాలా దూరంగా ఉంటాయి. నెంబర్ 4, హ్యాక్ ఫిష్. ఈ చేప యొక్క ఒక్క చెలకే మిమ్మల్ని తలకిందులు చేసేయగలదు. ఈ చేప దగ్గర కూడా ఒక ఆయుధం ఉంది. ఈ చేపలు పగటిపూట సముద్రంలోని అడుగు భాగంలో నిద్రపోతాయి మరియు రాత్రులు ఇవి వేటాడతాయి. ఇవి ఎక్కువగా చనిపోయిన చేపల్ని తింటూ ఉంటాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద చేపలను కూడా ఇవి తింటూ ఉంటాయి. ఇవి అటాక్ చేసే ముందు ఆ చేపల మీద ఒక విషపూరితమైన పదార్థాన్ని చిమ్ముతాయి. ఆ తర్వాత ఆ చేప దాన్ని గట్టిగా అతుక్కుంటుంది. వెంటనే ఆ విషయాన్ని దాని యొక్క బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ చేపలు ఊపిరాడగా చనిపోతాయి. అప్పుడు ఈ చేప ఆ చేపల్ని తినేస్తుంది. ఈ చేపలు తలుచుకుంటే షార్క్ చేపలను కూడా చంపేయగలవు. ఇవి వేటాడే పద్ధతి చాలా భయంకరంగా ఉంటాయి. చూసారు కదా, ప్రపంచంలోనే జంతువులు తమకు తాము కాపాడుకోవడానికి ఎటువంటి టెక్నిక్స్ ని ఉపయోగిస్తాయన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.